ఇలా మీరు ఇంటింటికి తిరగకూడదు, మీరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ప్రభుత్వానికి చెప్పి అదే కదా, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తిరగకూడదు అని అంటున్నారు కదా. మీరందరి సమక్షంలోనే మీరు డిఎస్పీ గారు ఉన్నారు, ఐదు సీఏలు ఉన్నారు, ఐదు ఎస్ఏలు ఉన్నారు, అప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల మీద దాడి చేస్తే మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనిపించలేదు. మీరు దగ్గరుండి దాడి చేయించి ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు మాకు నిధులు చెప్తూ ఉన్నారు. మీరు ఇంటికి తిరగకూడదని ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగం చెప్పి మీకు గవర్నమెంట్కి యాంటీగా తిరగకూడదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని ఏ రాజ్యాంగం చెప్పింది? ప్రతిపక్షం సార్ ఇది. ఇంట్లో కూర్చోము మేము ప్రజల్లో ఉంటాము, ప్రజల తరఫున పనిచేస్తాము, ప్రజల కష్టాల్లో భాగం పంచుకుంటాము. మీకు ప్రజల కష్టాల్లో భాగం పంచుకోకూడదు ఎమ్మెల్యే అని చెప్పిన కాగితం మీద రాసామండి. మీరు తిరగకూడదు, ఇంటింటికి తిరగకూడదు అని చెప్పి కాగితం రాసామండి. నాకు మేము ఇది వెళ్తుంటే బాధ చెప్తున్నారు. ఇది ఇప్పుడు టిక్కో ఇల్లు 3 సంవత్సరాలు అయిపోయింది. అవపత్తి రాసేవాడు నా కాగితం. ఇది మీరు ఇంటికి తిరగకూడదని తప్పు లేదు. అది తిరగకూడదు ఈ విధంగా తెలుసుకోండి. ఎమ్మెల్యే మొన్న కూడా అట్లానే చూసాను. ఏం చేయరు మొన్న మీరు? ఇప్పుడు వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించారు. ఏది ఎక్కించారు? డయాస్ మీద ఎవరు ఉండాలి? డయాస్ మీద ఎవరు ఉండాలి? ప్రోటోకాల్ ప్రకారం ఎవరు ఉండాలి చెప్పండి? డయాస్ మీద ఎవరు ఉండాలి చెప్పండి? ప్రోటోకాల్ మీద మరి ఏం చేశారు? మరి మీరు ఏం చేశారు? అదే మీరు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదు అని చేత అని రాసేవనుకున్న కాయకు. మీ ధర్మం మీరు డ్యూటీ చేయడం మీ ధర్మం. ఎమ్మెల్యేగా నేను రోజు పనిచేయడం నా ధర్మం. ఇప్పుడు మీరు సీఏగా మీరు డ్యూటీ చేయడం మీ ధర్మమే కదా.